ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాం. వరుణ్ దీని గురించి ఏం చెప్తారో చూద్దాం. యా నౌ షో ద డైనింగ్ టేబుల్ వేర్ వి హావ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ గ్లాస్ స్టీల్ అండ్ వుడ్. ఓకే, ఇట్స్ లైట్ వెయిట్ అండ్ డ్యూరబుల్. యు కెన్ జస్ట్ హావ్ అ లుక్. యా ఇది చూస్తే 6 సీటర్ డైనింగ్ టేబుల్ చాలా బాగుంది. వైట్ వైట్ ఆరెంజ్ అండ్ స్టీల్ కాంబినేషన్ లో ఉంది మొత్తం. అండ్ చూస్తే కూడా చాలా లైట్ వెయిట్ అన్నమాట. అండ్ ఈజీగా మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, క్లీన్ చేయడమైనా ఏదైనా కానీ. ఇక్కడ డైనింగ్ టేబుల్ కింద ఇక్కడ కూడా కొంచెం గ్లాస్ డిజైన్డ్ షైనింగ్ ఇచ్చారు. మనం కూడా ఇక్కడ ఏదైనా ఫ్లవర్స్ కానీ ఏదైనా పెట్టుకుంటే లుక్ చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట డైనింగ్ టేబుల్. To give the look of the entire showcase. Okay. There's a big, huge showcase. A lot of crockery and other things we can place. ఇక్కడ చూస్తే డైనింగ్ టేబుల్ దగ్గర డైనింగ్ సెట్స్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి పెద్ద షోకేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం ఎంప్టీ ప్లేస్ అన్నమాట. ఓవెన్స్ కానీ గ్రిల్లర్స్ ఏదైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ జస్ట్ ప్లేట్స్ అలా స్పూన్స్ ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ డైనింగ్ సెట్స్ చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు తినే వాళ్ళకు కూడా చాలా నీట్ లుక్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే మళ్ళీ పింక్ కలర్ గ్లాస్ ఇచ్చారు. ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది పింక్ కాంబినేషన్. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం స్పూన్స్ కానీ ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. 3 ర్యాక్స్ ఇచ్చారు. చాలా క్రాకరీ ఐటమ్స్ పట్టడానికి ఇంత షెల్ఫ్ మినిమం ఉండాలన్నమాట. చాలా బాగుంది. మధ్యలో ఇక్కడ మనం షో పీసెస్ ఫ్లవర్ బుకెస్ కానీ షో పీసెస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. We had a small niche here which we have converted into a showcase. Okay. And placed a mirror inside to give that depth to it. Okay. ఇక్కడ చూస్తే నిష్ నా? Yeah. నిష్ అంటండి. ఇక్కడ జస్ట్ ఏదో ఖాళీగా ఉంచుకుంటే గ్లాస్ ఇచ్చేసి లోపల కూడా మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు జస్ట్ లుక్ ఇవ్వడానికి. చాలా చిన్న దాంట్లో చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ డోర్ కూడా ఇచ్చారు. మనం చిన్న చిన్న బొమ్మలు అలాంటివన్నీ యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది ఐడియా. Next time. Yeah, we have used handmade painting as you can see. Yeah. To add the entire look to the hall. Yeah. ఇక్కడ హ్యాండ్మేడ్ పెయింటింగ్ యూస్ చేశారు ఎందుకంటే హాల్కి మొత్తం మంచి లుక్ ఇవ్వడానికి. Next. Here I'll show the ceiling. Ceiling. Where again we have used the texture paint which we had seen in the starting. Yeah. To give the look to the entire hall. Yeah. Hall లో యూస్ చేసినట్టే ఇక్కడ కూడా POP మొత్తం టెక్స్చర్డ్ పెయింట్ తోటి యూస్ చేశారన్నమాట. చాలా బాగుంది. లైట్స్ కూడా చాలా బాగున్నాయి. Then we shall show the kitchen. Kitchen. ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నాం. వరుణ్ దీని గురించి ఏం చెప్తారో చూద్దాం. There are used golden brown and silver as a combination for entire kitchen. Okay. With black granite on top. Okay. So easy to maintain. Yeah. Plus we have used molding out here so that if in case something falls, it doesn't fall onto the plywood. Okay. ఇక్కడ మనం చూస్తే కిచెన్ లో మొత్తం కూడా కాన్సెప్ట్ ఎలా థీమ్ ఎలా యూస్ చేశారంటే గోల్డెన్ బ్రౌన్ విత్ సిల్వర్ కాంబినేషన్ యూస్ చేశారు. అండ్ వర్టికల్ అండ్ హారిజాంటల్ హ్యాండిల్స్ తోటి యూజ్ చేశారు. మొత్తం కిచెన్ మొత్తం కూడా అదే థీమ్ అనమాట. అండ్ విత్ బ్లాక్ గ్రనైట్, మొత్తం బ్లాక్ గ్రనైట్ ఈజీగా తుడుచుకోవడం కానీ మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. Above gas we have given the storage. Okay. So that small small thing we can keep it here and use it directly while cooking. Yeah. ఇక్కడ మనం జనరల్ గా రోజు యూజ్ చేసేవన్నీ చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇచ్చారు. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మొత్తం యూజ్ చేసుకోవడానికైనా మనం ఏదైనా థింగ్స్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. Next. Even in the corner we have utilized that space, given glass shelf 12 mm thick. So that anything they can keep the utensils. ఇక్కడ చూస్తే 12 mm థిక్ గ్లాస్ చూసారండి. లైటర్ కానీ నైఫ్స్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ అలా కార్నర్ వేస్ట్ కాకుండా అలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ హియర్ వి హావ్ గివెన్ అ స్టీల్ సింక్. స్టీల్ సింక్ సో దట్ ఇట్స్ ఈజీ టు మెయింటైన్. ఓకే. అండ్ టు వాష్ ద యుటెన్సిల్స్. యా ఇక్కడ చూస్తే స్టీల్ సింక్ ఇచ్చారు. బ్లాక్ గ్రానైట్ కి స్టీల్ కాంబినేషన్ అగైన్ చాలా బాగుంది అన్నమాట. ఈజీగా మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ on the corner we have given aqua guard and the granite shelf. Okay. So we can keep the water in. Yeah, ikkada chuste granite shelf use chesaru chaala thick ga undi so that manam edaina bindalaina evaina kani utensils place cheskochu anamata ikkada. And next the wall we have used pink color tiles. Mm. White with pink combination. Yeah. With a metallic effect. Yeah. On the whole kitchen we have used the same tiles. Okay. ఇక్కడ మనం టైల్స్ చూస్తే మొత్తం వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో కిచెన్ మొత్తం అదే కాన్సెప్ట్ టైల్స్ యూజ్ చేశారనమాట. నీట్ లుక్ ఉంటుంది అనమాట పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో. అండ్ దిస్ స్టోరేజ్ వి హావ్ గివెన్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద గ్యాస్ వేర్ వి కెన్ కీప్ ఆల్ ద థింగ్స్ వాట్ వి వాంట్. యా ఇక్కడ చూస్తే జనరల్గా మనం రోజు యూజ్ చేసుకునే వస్తువులన్నీ ఇక్కడ
గోల్డెన్ బ్రౌన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మళ్ళీ యూస్ చేశారు. చాలా నీట్ లుక్ ఉంటుంది అనమాట, అండ్ స్పేషియస్గా కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చూపించారు. సో మా ఆడియన్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు త్వరలో. థ్యాంక్ యూ. చూసారు కదా వరుణ్ చూపించిన ప్లెజెంట్ అండ్ డిఫరెంట్ డిజైన్స్. మరికొన్ని కొత్త ఇంటీరియర్ డిజైన్స్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ లుక్. అంటిల్ దెన్ బై బై. అందరం థియేటర్లో కూర్చొని సినిమా చూసాం.